జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాలు చూస్తుంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రాజకీయాలు గుర్తొస్తున్నాయా? సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వైరల్ అవుతున్న అంశం. ఎందుకంటే గత కొద్ది రోజులుగా భారీగా వలసలు పెరిగాయి. చాలామంది టీడీపీ సీనియర్లు, మొన్నటి వరకు జగన్ గారికి ప్రత్యర్థులుగా ఉన్న నాయకులు, వీళ్ళందరూ కూడా మళ్ళీ జగన్ గారి చెంతన చేరుతున్నారు, వైసీపీ కండువ కప్పుకుంటున్నారు. అయితే ఇక్కడ తాజాగా వినిపిస్తున్నది ఏంటి అంటే, ఒకప్పుడు కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలో దశాబ్దాల పాటు శత్రుత్వం ఉన్న మాజీ మంత్రి పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డిని వైసీపీలో చేర్చుకోవడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అంటే పులివెందులకు చెందిన సతీష్ రెడ్డి కూడా ఈ నెల 13వ తేదీన వైసీపీ కండువ కప్పుకోబోతున్నారు. దీంతో నిజానికి ఇద్దరు వైఎస్ఆర్ కుటుంబంతో తీవ్రమైన శత్రుత్వం ఉన్న వ్యక్తులే, కానీ ఇప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి మిత్రులు కాబోతున్నారు. అంటే ఒకప్పుడు జగన్ గారి తాత వైఎస్ రాజారెడ్డి మర్డర్ కేసులో కూడా సతీష్ ప్రధాన సూత్రధారిగా ఉన్నారు అనే ప్రచారం ఉంది. హత్య కేసులో సతీష్కు కూడా జైలు శిక్ష పడింది అనేది. అయినా ఇప్పుడు అదే సతీష్ని జగన్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు అంటే అచ్చంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి రాజకీయం ఇప్పుడు గుర్తొస్తుంది అనేది. ఎందుకంటే వైఎస్ కూడా గతంలో సీఎం కాగానే జిల్లాలో తనకు శత్రుత్వం ఉన్న వాళ్ళందరినీ పిలిచి వాళ్ళతో ఒక సమావేశం పెట్టుకొని శత్రుత్వాన్ని ఇక వదిలేద్దాం, ఇక నుంచి మిత్రులుగా ఉందామని చెప్పి ఆయన ప్రతిపాదించడం, అప్పట్లో వైఎస్ ప్రతిపాదనతో శత్రుపక్షాలు సైతం సానుకూలంగా స్పందించడం, దాంతో జిల్లాలో వైఎస్కు శత్రువులనేవారే లేరు, లేకుండా చేసుకున్నారు అనే ప్రచారం కూడా జరిగింది. కాకపోతే రాజకీయంగా విభేదించే టీడీపీ నేతలు మాత్రం అక్కడక్కడ మిగిలారు. ఇప్పుడు పొన్నపరెడ్డిని చేర్చుకోవడం, 13వ తేదీని సతీష్ కుమార్ రెడ్డి గారు కూడా చేరడంతో జగన్ వ్యూహం కూడా అలాగే ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అంటే జగన్ గారు రాజకీయ కోణంలో, అలాగే మరో కోణం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి గట్టి పోటీ ఇచ్చే నేతలను లేకుండా చేయాలి అనేది ఒక ఉద్దేశం. అంటే జగన్ పెట్టుకున్న ముహూర్తం కూడా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా దెబ్బతీసే ఆలోచనలో ఉంది అనే దానికి ఎలాంటి సందేహం అవసరం లేదు. ఇక్కడ స్థానిక ఎన్నికలు వేడి రాజుకుంటున్న నేపథ్యంలో, ముఖ్యంగా పరిషత్ ఎన్నికలకు నామినేషన్లు ఆఖరి తేదీ పూర్తయిపోయింది, అదే సమయంలో మున్సిపల్ కార్పొరేషన్ నామినేషన్లకు కూడా తెరలేచింది కాబట్టి, అంటే ఇటు పరిషత్తు అటు పురపాలక ఎన్నికలకు కూడా ఈ 2-3 రోజులు ఈ రెండు పార్టీలకు కూడా చాలా కీలకమైన రోజులు అన్నమాట. ఇలాంటి టైంలో సరిగ్గా ప్రత్యర్థి పార్టీని గురిచూసి కొట్టుతున్నారు జగన్ గారు. అందుకే ఆ గురి వెనకే ఈ చేరికలు ఉన్నాయి కారణం అనేది ప్రధానంగా టీడీపీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వైసీపీ కండువాలు కప్పుకోవడంతో ఇప్పుడు చంద్రబాబు గారికి కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒకప్పుడు ఎంత చాకచక్యంతో రాజకీయాలు నడిపారో ఇప్పుడు అదే ఆలోచనతో, అదే తీరులో, అదే బాటలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా నడుస్తున్నారు. శత్రువులను లేకుండా చేసుకోవడం ఒక ఎత్తు అయితే, ప్రత్యర్థిని సరైన దెబ్బ కొట్టడానికి ఇదే సరైన సమయం అని చెప్పి ఈ సమయంలో కీలక నిర్ణయాలు తీసుకోవడం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.